సాధికారిత బస్సు యాత్ర పేరు మీద బలుగు పడుగులకి బలహీన వర్గాల వారికి పెద్ద పీట వేసినామని చెప్పేసి ప్రగల్భాలు చెప్పుకుంటూ యాత్ర చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతకు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు మేము ప్రశ్నిస్తున్నది ఒకటే ఒక ప్రశ్న, సూటిగా ప్రశ్నిస్తాను. ఈ రోజున ఈ రాష్ట్రంలో నలుగురు రెడ్ల పరిపాలన కొనసాగుతూ ఉంది, బడుగుల పరిపాలన కొనసాగాల. ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏదైతే అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులుగా ఉన్నారో, చిత్తూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఈయన అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటూ కూడా ఈ ప్రాంతాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా, ఈ ప్రాంత రైతాంగాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, ఈ ప్రాంత వాసుల నీటి లభ్యత గురించి ఆలోచన చేయకుండా స్వలాభం కోసం కేవలము తన ప్రాంతానికి పరిమితమై రాష్ట్ర మంత్రిగా కాకుండా కేవలం పొంగనూరు మంత్రిగా ఆలోచన చేసేటువంటి దూరంలో భాగమే ఈరోజున చెర్లోపల్లి రిజర్వాయర్ ఏదైతే కదిరి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యవసాయ నీటిని, వ్యవసాయానికి అవసరమైనటువంటి నీటిని అందించేటువంటి కార్యక్రమం, అంతేకాకుండా మున్సిపాలిటీలో కూడా తాగునీరు అవసరాలను తీర్చడం కోసము ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నీటిని కేటాయిస్తే, ఈరోజు కేవలం నీటి లభ్యత కూడా లేకుండా చేసి స్టోరేజ్ చేయకుండా తన ప్రాంతానికి తరలించిపోతున్నటువంటి ధోరణి అనేది నిజంగా ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, సిగ్గుతో తలంచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి కదిరి ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధి, గతంలో ఈ ప్రాంతంలో నీటి కాలువల్లో జలదీక్ష చేసి కుప్పంకి నీళ్లు తీసుకోకూడదని మాట్లాడినటువంటి ప్రజాప్రతినిధి, ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చర్యల్ని ఏ రకంగా అయితే తన ప్రాంతానికి పొంగనూరు బ్రాంచ్ కెనాల ద్వారా నీళ్లు తీసుకోవాలా, పొంగనూరు నీళ్లు తీసుకోవాలా, ఈ ప్రాంత రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ వ్యవహరిస్తున్నటువంటి తీర్థనుల్ని జలదీక్ష చేస్తారో లేదు ఉరిశిక్ష చేసుకుంటారో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నప్పుడు పార్టీలకు అతీతంగా మీరు కూడా మీ పార్టీలో ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్ష పార్టీగా మేము ఖచ్చితంగా దీని మీద పోరాడతాం, నిరసన వ్యక్తం చేస్తాం. మా ప్రాంత హక్కుల్ని, ఈ రైతాంగాన్ని కాపాడుకోవడానికి ఏమేమి చర్యలు తీసుకో అన్నీ కూడా రేపటి నుంచి కార్యాచరణ రూపొందించుకుంటాం.